మరోవైపు విజయనగరం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ప్రత్యేక హోదా విభజన హామీల అమలుకై ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వైసీపీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్ర స్వామి పలువురు నేతలు బంద్ నిర్వహించారు. బంద్ నిర్వహిస్తున్న నాయకులను, పెద్ద సంఖ్యలో కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న నేతలను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తరలించారు. మేరకు మరి ఈరోజు ఆనాడు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆనాడు ప్రజలందరూ కూడా మా రాష్ట్రానికి ఏం చేస్తారు, న్యాయం చేస్తారు అని చెప్తే ఆనాడు ఉన్న కేంద్ర ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాలతో మీరు సమానంగా ఎదగాలంటే మీకు ప్రత్యేక హోదా అవసరం అని చెప్పి ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలు సాధించుకున్న అంశం ఈ ప్రత్యేక హోదా అంశం. ఇది ఏ ఒక్కరు ఇచ్చింది కాదు, ఏ ఒక్కరు భిక్షతో వచ్చింది కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనాడు సాధించుకున్నది ఈ ప్రత్యేక హోదా, దాన్ని మీరు అమలు పరచండి అని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఈరోజు మీరు వచ్చి దాన్ని అమలు చేయండి అని చెప్పి ఎన్నికల అయినాటి నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీరు రకరకాల మాటలు చెప్పి ప్రజల్ని రకరకాల భయాందోళనలు చేసి రకరకాల ద్వంద్వ విధానాలను అవలంబించి ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని పణంగా పెట్టి మొత్తంగా మన పార్లమెంట్లో మీ చీకటి బాధ్యతలు, మీ చీకటి ఆలోచనలు, మాటలన్నీ బయటపడిపోయి ఇవాళ మీరు దిక్కుతోచిన పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఇవాళ ఈ బంద్కు మీరు సహకరించాల్సింది పోయి ఈ బంద్ ఎవరి కోసం, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం, మరి మీరు నిజంగా చిత్తశుద్ధితో మీరు మనం చెప్పుంటే మరి ఆ విషయాన్ని ఇవాళ మరి అది వెళ్ళి ఇవాళ ప్రజల ద్వారా సాధించుకునే వాళ్ళం మన పార్టీ. నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు వైఖరి, నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేక హోదా నశించాలి కేంద్ర ప్రభుత్వం ముందు వైఖరి. ఇక విజయనగరంలో బంద్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. అమర్నాథ్ చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించిన బంద్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. వాస్తవానికి చాలా పాక్షికంగా బంద్ ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా విజయనగరం, అదేవిధంగా వస్కోట, పార్వతీపురం, పాలూరు, గుగ్గుల అన్ని ప్రాంతాల నుంచి బస్సులు యథావిధిగా తిరుగుతున్న పరిస్థితి. ఉదయం 4 గంటలకే వైఎస్ఆర్సీపీ సేవలు అంతా ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకున్నారు. బస్సులను వినియోగించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భారీగా మారించిన పోలీసులు ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నాయకులను కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు తరలించడం జరిగింది. దీంతో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదని చెప్పచ్చు. బంద్ వైఎస్ఆర్సీపీ బంద్ నేపథ్యంలో నిన్న విద్యా సంస్థలన్నీ బంద్ స్కూల్కి సెలవులిచ్చాయి. దీంతో విద్యా సంస్థలు ఒక్కటే మూతపడ్డాయి. ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాలయాలు కానీ వాణిజ్య సముదాయాలు, వ్యాపారాలు అన్ని పూర్తి స్థాయిలో పెంచుకున్నాయని చెప్పుకోవచ్చు. బస్సులు కూడా యథావిధిగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. బంద్ నేపథ్యంలో పోలీసులు అన్ని ప్రాంతాల్లోనూ భారీగా మారించారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేసి బంద్ జరగకుండా పోలీసులు నిర్వహించారనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. పార్టీ పొలంలో మాత్రం కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకి వైఎస్ఆర్సీపీ శ్రేణులకి మధ్య వాగ్వాదం చేసుకుంది. చిన్నపాటి స్వల్ప వివాదం రేగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ చేరుకున్న ఏఎస్పీ పరిస్థితులను సమీక్షించి వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నుంచే మరోవైపు పార్టీ పొలంలో వైఎస్ఆర్సీసీపీ సేవలు పోలీసుల అరెస్టుల నిరసనగా టైర్లు కాచి రోడ్డుపై తమ నిరసన తెలియజేశారు. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద అయితే జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పాక్షికంగా బంద్ అయితే కొనసాగుతుంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ అమర్నాథ్.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.